పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండలంలోని సీతగొందిలో గొర్రెలకు మేకలకు వేసిన టీకా కార్యక్రమంలో బోధ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. గొర్రెలు మేకలకు వ్యాధి రాకముందే వ్యాధిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బీపీఆర్ టీకా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీఏ రంగారావు, జీవన్, సతీష్, మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్ రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి పశుసంవర్ధక శాఖ గురించి కూడా చాలా చక్కగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత వారు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు మరి పశువులు కూడా చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, మరి వాటి వల్ల రైతులు అనేక లాభాలు పొందుతూ ఉన్నారు కాబట్టి అది ముఖ్యమైన ఒక వింగా తెలుసుకొని మరి ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రతి సంవత్సరము మరి వాటికి టీకాలతో పాటు మరి ఇదే కొత్తగా మరి ఈ వ్యాధి రాకముందే మరి పీపీఆర్ అనే టీకా వేయడం జరుగుతున్నది. ఈరోజు రాష్ట్రమంతటా మొదలు కావడం మరి అందులో భాగంగా మన యొక్క గుడిహత్తూర్ మండలంలోని సీతాగొంది గ్రామంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం ఇప్పుడే మరి గొర్రెలకు మేకలకు 4 నెలలు దాటిన ప్రతి జీవికి మరి ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి కార్యక్రమంలో మన యొక్క పశుసంవర్ధక శాఖ డిఈ గారు, జేడి రంగారావు గారు మరియు డాక్టర్ జీవన్ గారు, డాక్టర్ సతీష్ గారు మరి వారి యొక్క సిబ్బంది అందరు పాల్గొనడం, మరి అలాగే గ్రామ పెద్దలు మరి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరు పాల్గొనడం జరిగింది. రైతులు కూడా పాల్గొన్నారు కాబట్టి రైతులు కూడా గమనించాలి, మన మన పశువులకు మరి టీకాలు వేయించుకునే బాధ్యత మన మీద కూడా ఉంది. తప్పకుండా డాక్టర్ను సంప్రదించి మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మరి ప్రతి గ్రామాల్లో ప్రతి తాండా గూడాలో ఉన్న పశువులకు మరి అవకాశం వినియోగించుకోవాలని కోరుతూ జై తెలంగాణ.